జగనన్న చేదోడు అని చెప్పేసి షాపులు ఉన్న ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులు కావచ్చు, దర్జీలకు కావచ్చు, టైలర్లకు కావచ్చు, మన రజకులకు కావచ్చు, వీరందరికీ కూడా చేయితగా ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వము వేస్తున్న ముందడుగు అని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. మరి ఈరోజు ఎప్పుడూ కూడా లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల బాహుబలి గురించి ఆలోచించలేదు. ఎంతసేపు కూడా మా పార్టీ బీసీలదే, బీసీలు మేము ఒకటే, బీసీలకు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి కేవలం ఓట్లు వేసేదాకా వాడుకొని ఆ తర్వాత మళ్ళీ నువ్వెవరో నేనెవరో, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి ఎలా రాజకీయ పార్టీలు వచ్చాయో, ఎలా రాజకీయాలు గడిచాయో మీ అందరు కూడా చూశారు. మరి ఇప్పుడు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, బీసీలంటే కేవలం ఓటు బ్యాంకులు కాదు, మేమంతా కూడా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళము అని చెప్పి మనమంతా కూడా ఈరోజు మన ఐక్యత మనమంతా కూడా ఉన్న విధానము, మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా బీసీల పట్ల, బీసీల ఎదుగుదల కోసము, బీసీలు అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు బీసీలందరినీ కూడా ఆదుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము. చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తామని చెప్పి మన జగనన్న ఎన్నోసార్లు అన్నారు, ఆయన అన్నారు, మనం విన్నాము, మనం చూస్తున్నాము, ఈరోజు మనము గవర్నమెంట్ నుంచి లబ్ధి కూడా పొందుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ క్షణం నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.